ఒక మామూలు మనిషిని ఒక సింహం లాగా చేసిందంటే గౌరవనీయులైన ముఖ్యమంత్రి సొరవతోటే ఈరోజు మీరన్నట్టుగా సింహంలాగా గర్జించినట్టే. ఏది ఏమైనా మరి వాస్తవంగా బేసికల్గా నేను ఆర్టిస్ట్ను, బాగా సోషల్గా ఉండేటుండే నేను. ఓకే, చిన్నప్పటి నుంచి పెయింటింగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండే, చదువు కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పెయింటింగ్ మీదనే నేను ఉండేది. నేను టీచర్ ట్రైనింగ్ అయిపోయింది నాది. అదేవిధంగా ఫైన్ ఆర్ట్స్ జేఎన్టీలో కాలేజ్ చేసిన. కాలేజీలో ఉన్నప్పుడు జరా సోషల్గా కూడా బాగా కాలేజ్ ఇష్యూస్ మీద న్యాయంగా అంటే సాల్వ్ చేసుకునేది. అదే ప్రిన్సిపాల్తోటో లేకుంటే వీసీతోటో మాట్లాడి సమస్యలు ఉంటే సాల్వ్ చేసుకునేది. కాకుంటే ఆ సమస్యలే ఈరోజు నన్ను లీడర్గా తయారు చేసినాయి అనుకోవచ్చు. ఓకే, తర్వాత మొట్టమొదటిసారి నార్మల్గా కళాకారుడు అవ్వాలి అని చెప్పేసి ఆ బీజం ఎలా పడింది? అంటే నార్మల్గా మీ చదివే చదువులకి మీరు అయినా కళాకారుడికి ఏ సంబంధం లేదు, కానీ అలా ఎలా రూపుదిద్దుకున్నారు మీరు? యాక్చువల్గా మా చిన్నాన్న అగ్రికల్చర్ ఆఫీసర్, కానీ ఆయన పెయింటింగ్స్ బాగా వేసేది చిన్నప్పుడు. నేను చిన్నగా ఉన్నప్పుడు వేసేది, మా బ్రదర్ ఉండే ఆయన కూడా కొంచెం బొమ్మలు వేసేది. వేస్తే నేను వాటి మీద జర ఇంట్రెస్ట్ చూపించి నాకు ఎప్పటికీ అదే ఇంట్రెస్ట్ కుదిరింది. ఇంట్రెస్ట్ కుదిరి ఆర్ట్ మీద అట్లనే ఉండడం జరిగింది. ఆ ఆర్టే నన్ను చాలా దిక్కులా నాకు ఆర్ట్ ఉపయోగపడ్డది. తెలంగాణ తల్లి గురించి అయితే మరీ ముఖ్యంగా మీ గురించి చెప్పుకుంటూ ఉంటారు, ఆ నేపథ్యం గురించి ఒకసారి చెప్పండి. యాక్చువల్గా ఈ తెలంగాణ తల్లి దాన్ని కేసీఆర్ సబ్జెక్ట్ అంతా సార్ది ముఖ్యమంత్రి గారు. మొట్టమొదటిసారి తెలంగాణ తల్లిని రూపుదిద్దాలి అని ఎవరు సంకల్పించారు? తెలుగు తల్లి అనేది పెట్టి దాన్ని తెలుగు తల్లిని విడదీస్తారా, తెలుగు తల్లిని వక్కలు చేస్తారా అనేది ఆంధ్ర వాళ్ళు అనేది కాబట్టి. తెలుగు తల్లి అని ఉంటే ఒక తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే, తల్లే అయితే ఉంటే అన్యాయం జరుగుతుంటే ఊరుకుంటుందా? మనకు కూడా ఒక తెలంగాణ తల్లి ఆ సెంటిమెంట్ అయితే వాళ్ళు ఎట్లయితే ఏ ఉపయోగించిందో అదే బేసిక్లో ముఖ్యమంత్రి గారికి కూడా ఆలోచన వచ్చి తెలంగాణ తల్లిని మనం ఎందుకు రూపొందించుకోకూడదు అని తెలంగాణ తల్లిని కొంతమంది కళాకారులను పిలుచుకున్నారు. కళాకారులతో పాటు నేను కూడా పోయిన సార్ దగ్గరికి పోయిన తర్వాత సబ్జెక్టు కాన్సెప్ట్ అంతా సార్దే. అది దాన్ని వేసింది గంగాధర్ సార్, దాన్ని స్టాచ్యూ చేసింది నేను. స్టాచ్యూ చేసే అవకాశం ఎంతోమంది ఆర్టిస్టులు, గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఉన్నా కానీ నేను పార్టీలో పనిచేస్తాను కాబట్టి నాకు సార్ అవకాశం కల్పించిండు. అవకాశం కల్పిస్తే నేను దాదాపు ఒక 2000 స్టాచ్యూస్ వరకు చేసిన ఆ పార్టీ ఉద్యమ సమయంలో ఉద్యమాలు చేసుకుంటూ నాకు కూడా విగ్రహాలు చేసి అందరికీ అందించే ఒక కమ్యూనికేషన్ కూడా పెరిగింది. ఆర్ట్తోటే నన్ను ముఖ్యమంత్రి కూడా నన్ను గుర్తించిండు. నేను ఫస్ట్లా ముఖ్యమంత్రి గారికి కలిసినప్పుడు, ఉద్యమకారుడు సార్ అప్పుడు కలిసినప్పుడు నేను ఒక్కటే చెప్పిన సార్కు, సార్ నేను ఇట్లా ఆర్టిస్టును, గోడల మీద రాతలు ఏదైనా ఏ పని చెప్పినా నేను ఫ్రీగా సర్వీస్ చేస్తాను సార్, నేను సో అండ్ సో ఇట్లా దయాకర్ ఇట్లా మాది వరంగల్ సార్ అని పరిచయం అయింది. అయిన తర్వాత ఒక 1-2 మంత్కి మళ్ళీ కలిసే అవకాశం దొరికింది. ఆయనకు కలిసినప్పుడు ఆయన దయాకర్ ఆ లైట్ వేసి రాలన్నాడు. అంటే అంత ఐడెంటిఫై చేసిండు పేరుతో సహా. ఆ పేరుతో సహా అంటే నన్ను అబ్బా సార్ ఐడెంటిఫై చేసిండు అనేది నాకు అదండి. నేను ఎప్పుడూ కూడా సార్ వెంట సార్తోటి కాకుండా 100,000 మందిలో ఒక్కని కావచ్చు. నేను పెద్ద నేను 1 ప్లేస్లో కాదు, 100,000 మందిలో నేను ఒక్కని, కార్యకర్తలలో 1000 మందిలో 100,000 మందిలో నేను కూడా ఒక్కనిగా ఉండేది. కొన్ని అవకాశాలు ఉండి నన్ను సార్ గుర్తించి నా సిన్సియర్టీని కూడా గుర్తించి కొంత లోకల్గా నాకు వర్ధన్నపేట ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. ఉద్యమ సమయంలో అది చాలా అదృష్టం నాకు. ఉద్యమ ఇన్ఛార్జిగా అప్పుడు సకల జనుల సమ్మె ఆ టైంలో ఇక ఎప్పుడు ఇంట్లో పండుకొని రోజులు, ఎందుకంటే ఆ సకల జనుల సమ్మె అప్పుడు ఎవరు వచ్చి చేసినా నా దగ్గర పాదయాత్రలు పోయినా ఇక నా దగ్గరనే అడ్డ. ఇది ఏదన్నా వాడు బస్సు వల్ల కొట్టినా ఏది వల్ల కొట్టినా ఏమన్నా నేనే, ఆ విధంగా ఉండేది నాకు. చాలా అప్పటిది సందర్భాలు చాలా సంతోషాన్ని కూడా ఇచ్చినాయి నాకు. అంటే ఇప్పుడు ఈరోజు సంతోషం అవుతుంది, ఆ రోజు టెన్షన్ పడ్డా కానీ ఆవేశంతో ఆ రోజు చేయడం జరిగింది. ఎప్పుడు కూడా తగ్గలేదు, చేసినాము. ఎప్పుడో అంటే నాది ఉద్యమ సమయంలో ఎట్లుండదంటే ఒక స్టెఫిన్ లాగా కారుకు 4 వీల్స్ ఎట్లా ఉంటే ఒక్కసారి ఏదైనా పంచర్ అయింది అనుకో, ఆ స్టెఫిన్ తీసేస్తారు, మళ్ళీ అది పంచర్ అతికిచ్చిన తర్వాత ఈ స్టెఫిన్ మళ్ళీ తీసి వెనకేస్తారు. అంటే అదే టైప్లో నేను కూడా వర్క్ చేసి బేసిక్గా ఆ టైంలో దయాకర్ గారు ఏమనేవాళ్ళంటే ఉస్మానియా యూనివర్సిటీయే
ఈ ఉద్యమాలకు అడ్డగా ఉండేది. కానీ మీరు చదివింది మాత్రం బిఎఫ్ఎస్లో, జేఎన్టీయూకి ఎఫ్లెక్టెడ్గా ఉండే ఆ యూనివర్సిటీ. సో అక్కడ మీ ఉద్యమం అసలు ఎప్పుడు జరిగింది? ఎప్పుడైనా లాఠీ దెబ్బలు తిన్నారా? యాక్చువల్గా నేను అప్పుడు తెలంగాణ ఉద్యమం లేదు. నాది 94లో నాది కంప్లీట్ అయిపోయింది. ఓకే, 94లో కంప్లీట్, 2001లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. అయితే నేను బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే, ఏదో ఒక పార్టీలో పనిచేయాలి, లేదా సోషల్గా ఉండాలి, సర్వీస్ చేయాలి అనే ఆలోచన ఉండే. ఒక మంచి ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యేకు నేను ప్రియశిష్యునిగా ఉండాలి నాకు, ఇక అది నా జీవితం. ఓకే, అంత ఉంటే సరిపోతుంది అని అనుకున్నా నేను. ఇలా పార్టీలోకి వస్తాను, ఎంపీ పార్లమెంట్ అవుతారని ఇప్పుడు అనుకోలేదు. నేను నా టార్గెట్ ఉండే ఏదో చిన్న పదవి ఏదో అనుకున్నా. ఇక ముఖ్యమంత్రి గారు నా పర్ఫార్మెన్స్ చూసి, నా సిన్సియారిటీని చూసి కాకుంటే, ముఖ్యమంత్రి కొన్ని సందర్భాలలో ఇన్ఛార్జ్ ఇచ్చి తీసిన నాకు చెప్పి అది చేసేది. మీరు ఎట్లా చెప్తారు అట్లా సార్ అనేది ఏ విషయమైనా కానీ. ఎందుకంటే మనం పెద్ద దీంట్లో మనం నాటుకున్న మొక్కను నేను దీనిలో టీఆర్ఎస్ పార్టీలో రెండు, మనకు వెనుక ముందు ఏది లేని, మనం ఒక జీరో స్థాయి నుండి వచ్చిన వాళ్ళం కాబట్టి 100% నా పార్టీ, నా గురువు, నాకు ఏదైనా, నేను ఏదో పదవులు వస్తాయని రాలేదు. ఆయన ఏది చెప్తే అది వినాలే, ఎట్లా చెప్తే అట్లా ఉండాలనే కాన్సెప్ట్ మీదనే పనిచేసిన. నన్ను ఏకంగా తీసుకుపోయి, నన్ను సర్పంచ్నో వార్డు మెంబర్నో కూడా కాదు, డైరెక్ట్ నన్ను ఒక సామాన్య మనిషిని ఎంపీగా చేస్తే పబ్లిక్ కూడా సారు స్పీచ్ వాటి అన్నిటికి కూడా ఆకర్షులయ్యి నన్ను, నేను ఎవరో సమాజానికి తెలియదు తెలియకుండా ఫస్ట్ టైంలో మంచి హయ్యెస్ట్ మెజార్టీ ఇచ్చిండ్రు. ఆ మెజార్టీ అంతా తెలంగాణ ఉద్యమంది, ఉద్యమకారుల తెలంగాణ ఉద్యమకారులది, ముఖ్యమంత్రి గారిది. మనం ఎవరిని తెలియనప్పుడు అంతా 100% అదే నేను అనుకున్నా. నేను గెలిచిన తర్వాత నాకు ఇంకొకసారి ఎంపీ వచ్చిందనుకో, అప్పుడు నేను కొంచెం నేను కేపబులే, ఓకే, సక్సెస్ అయినట్టు అనుకున్నా. దేవుని దయ వలన నేను అంటే మళ్ళీ నేను సెకండ్ టైం కూడా సార్ను నేను, నాకు ఎంపీ కావాలి సార్ అని నేను అడగలే. లాయల్గా ఉన్నా సార్తోటి సిన్సియర్గా పనిచేసిన. నేను తెలియనున్న అయితేనేమో సార్ నాకు టికెట్ కావాలని నేను మళ్ళీ అడుగుతాం. నేను ఇదివరకు పనిచేస్తాను కదా, నా పర్ఫార్మెన్స్ మంచుకుంటే ఆయన ఇస్తాడు, లేకుంటే ఇవ్వడు. నేను ఎక్కడ అవసరమైతే అక్కడ పెట్టుకుంటాడు అని అనుకున్నా. నాకు రెండోసారి కూడా మంచి అవకాశం ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత కూడా మొత్తం మన తెలంగాణ స్టేట్లో రెండోసారి కూడా హయ్యెస్ట్ మెజారిటీ ప్రజలు ఇచ్చిండు.